पिता पुत्र पवित्रात्मा नाममना आमेन। सीएसएसए ज्ञानवाणी प्रेक्षितुलकु स्वागतम सुस्वागतम। जकरिया अनगा यावे ज्ञापकम उंचुकुनुमु अनि अर्थम। याजक कुटुंबंलो पुट्टाडु। इतनि तंडी बेरेक्या इद्देकु मनमडु पिन्न वयसुलोनी देवुनि पिलुपु अंदुकुन्नाडु। प्रेषित कार्यंलो धारण हत्यकु गुरय्याडु। यूदुलु देवालय पुनर्मिनानिकि पुनादुलु वेशारु। ఆ పనిని జకరియా కొనసాగించి దేవుని సహాయంతో పరిపూర్తి చేశాడు। ఎన్నో ప్రవచనాలు దర్శనాలు దైవ సూక్తులు జకరియా గ్రంథంలో కనబడతాయి। జకరియా 7వ అధ్యాయం 8వ వచనం నుండి 10వ వచనాల్లో ప్రభువు వాని జకరియాతో ఈ విధముగా నడుచుకోవాలని చెప్పును। వారు న్యాయముగా నడుచుకోవాలని దయతు జాలి కలిగి జీవించవలనని పేదలను వితంతువులను అనాథులను పీడింపకుండా వారి పట్ల జాలి చూపవలనని చెప్పెను। ప్రియతమ సహోదరి సహోదరులారా, ప్రజలు మొండితనంతో ప్రభు పలుకులు అందింపరైరి। వారి చెవులను గట్టిగా మూసుకొనిరి। హృదయములను చెక్కుముక్కి రాయివలే గట్టిగా చేసుకొనిరి। అందువలన ప్రభువైన యావే దేవుడు వారిపై అగ్రహము పొచ్చెందెను। ప్రియతమ సహోదరి సహోదరులారా, మన చుట్టూ ఉన్న ప్రాంతాలలో మన చుట్టూ ఉన్న పనివాళ్ళలో ఎంతో మంది పేదవారు అనాథులు వితంతువులు అంగహీనులు ఉంటారు। వారి పట్ల మన ప్రవర్తన ఏ విధంగా ఉన్నది? అటువంటి వారిని చిన్న చూపు చూస్తామా? ఏ సహాయం చేయకుండా వట్టి చేతులలో పంపిస్తున్నామా? ఒక్కసారి మనం ఆత్మ పరిశోధన చేసుకుందాం। ఓ ప్రభు, ప్రతి ఒక్కరిలో దేవుని ప్రతిబింబం ఉందని తెలుసుకొని వారికి మా చేతనైన సహాయం చేయటకు మంచి హృదయాన్ని ఇవ్వండి। మంచి మాట సహాయం కావచ్చు, ధన సహాయం కావచ్చు, వస్తు సహాయం కావచ్చు, ప్రార్థన సహాయం కావచ్చు। వీరికి చేస్తే నాకు చేసినట్లే అని దేవుడు చెప్పాడు। కాబట్టి సహాయం చేసే మంచి మనసును మనందరికి ప్రసాదించమని వేడుకుంటున్నాము ఆమేన్। పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్।